జాయిన్ అయ్యేది లేదు, పెట్టేది లేదు, కానీ మీ డౌట్స్తో కాల్ చేసి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారండి. సో ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తాను. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ ఇచ్చేసరికి రోజంతా నా తలప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఇక యూట్యూబ్ వీడియోస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ చెప్పుకోవడానికి సమయం సరిపోవట్లేదు. దయచేసి ఈ వీడియోలో వచ్చిన డౌట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే అప్పుడు నాకు కాల్ చేయండి. ఈ రెండు వీడియోస్ మాత్రం దయచేసి చూడండి, ఆన్లైన్ క్లాసెస్ అని నేను ఇచ్చినవి. ఆ తర్వాత దయచేసి నాకు కాల్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి, వాటిని క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఎక్కువగా 4 డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ఏంటంటే, ఒకటి, ఆల్రెడీ నాకు కాస్త ప్లేయింగ్ వచ్చు, సో నాకు ప్రాసెస్ ఏంటి అనేది. రెండు, మీరు చెప్పిన ఫీజు మంత్లీనా లేకపోతే 3 మంత్స్కి కలిపా. మూడు, యూట్యూబ్ క్లాసెస్కి మీ ఆన్లైన్ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి. నాలుగు, సరళీ స్వరాలు, రాగాలు ఇలా ఇవన్నీ చెప్తారా, లేకపోతే మీ సిలబస్ ఏమేమి కవర్ అవుతాయి అని అడుగుతున్నారు. చెప్తానండి. సో ఆల్రెడీ నాకు కాస్త వచ్చు కాబట్టి కేవలం హైట్స్ వెతకడం, ఇలాగా కార్డింగ్స్ వేయడం కానీ ఇలా నేర్పిస్తారా అని అడుగుతున్నారు. సో మీకు ఆల్రెడీ వచ్చినా రాకపోయినా కానీ నా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే స్టార్టింగ్ నుంచి తీసుకోవాలండి, ఎందుకంటే నేను షార్ట్ కట్స్లో చెప్తా ఉంటాను. సో ఫర్దర్గా మీకు వచ్చు కదా అని నేను సగం నుండి మొదలుపెట్టి నేను ఆ తర్వాత ఏదన్నా షార్ట్ కట్ చెప్పినా మీకు ఆ రూట్ అర్థం కాదు, అదే మీకు లాంగ్ రూట్ అయిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచి నా క్లాసెస్ ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి రాని వాళ్ళకి బేసిక్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి 4 రోజులు పడితే మీకు 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఈరోజు వచ్చిన క్లాస్ చూసి వచ్చేసింది సిస్టర్ అని పెడితే నేను నెక్స్ట్ క్లాస్ ఇచ్చేస్తున్నాను కాబట్టి లేట్ ఏమి ఉండదు. ఆ తర్వాత చెక్ చేస్తాను కూడా మీకు వచ్చిందా లేదా అనేది. ఆ చెక్ చేసిన తర్వాత మరలా సెట్ ఆఫ్ క్లాసెస్ ఇస్తూ ఉంటాను. సో అలా ఆల్రెడీ మీకు వస్తే 1 వీక్లో ఫినిష్ అయిపోతాయి అంతే బేసిక్స్, లేదంటే 1 మంత్ అలా పడుతుంది. కాబట్టి ఆల్రెడీ మీకు వచ్చినా రాకపోయినా నా క్లాసెస్ ఫస్ట్ నుండి మీరు వినాల్సిందే, ఎందుకంటే అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. జస్ట్ విని రాసి చూపించేసే నోట్స్ నాకు వచ్చింది అని చెప్తే నేను నెక్స్ట్ క్లాసెస్కి వెళ్తూ ఉంటాను. సో అది ఆల్రెడీ మీకు వచ్చినా కానీ. నెక్స్ట్ ఫీజు మంత్లీ 1500 అండి, మంత్లీ 1500, 3 మంత్స్కి కలిపి కాదు, మంత్లీ 1500. తర్వాత యూట్యూబ్ క్లాసెస్కి నా క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి అంటున్నారు కదా. యూట్యూబ్ క్లాసెస్ థీరీ అయితే ఆన్లైన్ క్లాసెస్ ప్రాక్టికల్స్ అన్నమాట. అంటే యూట్యూబ్లో థీరీ మొత్తం చెప్తాను, ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఏం చేస్తానంటే ఇప్పుడు యూట్యూబ్లో 1-2 పాటలు కార్డింగ్స్ ఎలా వేయాలి, లేకపోతే అసలు కార్డ్ వెనక బ్యాక్గ్రౌండ్ కార్డ్స్ ఎలా ప్లే చేయాలి అనేది చెప్తే నేను నా స్టూడెంట్స్తో 7 మేజర్ సాంగ్స్కి 7 మైనర్ సాంగ్స్కి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ కార్డింగ్స్ ఫస్ట్ వాళ్ళతో వేయిస్తాను. సో ఏమవుతుందంటే వాళ్ళు హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ముందు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కార్డింగ్స్తో ప్లే చేయమంటాను. అంటే క్లాసెస్ మూవ్ అవుతూ ఉండగా ఇది ఒక ప్రాసెస్లో వెళ్తుంది. తర్వాత మరలా రిలేటివ్ కార్డ్స్కి కూడా మరలా 7 సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్ కార్డ్స్ ప్లే చేయమంటాను. 7 మేజర్ సాంగ్స్కి 7 మైనర్ సాంగ్స్కి కూడా ప్లే చేయమంటాను. సో అప్పుడు మరలా వాళ్ళు అది ప్రాక్టీస్ చేస్తారు. జస్ట్ ఆహా ఇదా విషయం అని వినగానే వచ్చేదండి కీబోర్డ్ అనేది. మ్యూజిక్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయాలన్నమాట, ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. కాబట్టి నేను వాళ్ళకి హోంవర్క్ ఇస్తాను, ఇన్ని సాంగ్స్ నాకు కంప్లీట్ చేయాలి, అప్పుడు నెక్స్ట్ క్లాస్కి మీకు వెళ్తాను అంటాను. సో అన్ని సాంగ్స్ కంప్లీట్ చేయవలసిందే అండి. సో చేస్తారు కాబట్టి వాళ్ళకి వస్తుంది. ఈ యూట్యూబ్ క్లాసెస్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి జీవితంలో నేను ఎంతమందికి హెల్ప్ఫుల్ అయ్యాను అనే దానికోసం నేను కంప్లీట్ కోర్సు యూట్యూబ్కి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఆల్రెడీ కొంచెం పూర్లో ఉంటారో వాళ్ళు కీబోర్డ్ కొనుక్కోవడమే చాలా కష్టంగా కొనుక్కుంటారు,
పైగా ఎక్కడో నేర్చుకుంటారు వాళ్ళేమో సరళి స్వరాలు జంట స్వరాలు అని చెప్పేసి ఇలాగా టైంపాస్ చేస్తూ ఉంటారు. అలాగా వీళ్ళకి బోర్ కొడుద్ది, తర్వాత డబ్బులు కూడా పెట్టుకోవడం ఇబ్బంది ఉంటుంది. ఇవన్నిటితో ఇంకా వాళ్ళు వదిలేస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు మంచిగా నేర్చుకోవాలి, అమౌంట్ లేకపోయినా సరే అనేది. ఒకవేళ అమౌంట్ లేకపోతే యూట్యూబ్ క్లాసెస్ చూసి శ్రద్ధగా నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి వస్తుందండి. కానీ నాకు ఒక టీచర్ కావాలి, లేకపోతే ఒక ప్రాపర్ టీచింగ్ విధానంలో నేను వెళ్ళాలి, నాకు భయం ఉంటేనే నెక్స్ట్ క్లాస్ నేను ఇది చెయ్యాలి అనేది ఉంటేనే నేర్చుకుంటాను, ఎందుకంటే నాకు వర్క్ స్ట్రెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఇలా అనుకునే వాళ్ళు, లేకపోతే మా పిల్లలకి నేర్పాలి ఇలా ఎవరన్నా అనుకునే వాళ్ళు మాత్రం నా క్లాసెస్కి జాయిన్ అవ్వండి. లేదు నేను పట్టుదలగా యూట్యూబ్ చూసి నేర్చుకోగలను అనుకుంటే చక్కగా యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సరళి స్వరాలు రాగాలు ఇలా ఏమైనా చెప్తారా, అసలు ఏం కవర్ అవుతాయి మీ ఆన్లైన్ క్లాసెస్లో అంటున్నారు. సో ఆన్లైన్ క్లాసెస్లో ఫస్ట్ బేసిక్స్ అన్ని కవర్ అవుతాయండి. మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ అండ్ స్కేల్స్, మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ అండ్ స్కేల్స్, అవి కూడా ఒక ప్రాసెస్లోనే వెళ్తాయి. అంటే అర్థమయ్యేలాగా, సులువుగా వచ్చేసేలాగా, మైండ్కి నోటికి త్వరగా వచ్చేసేలాగా అలవాటు చేస్తాను. ఆ తర్వాత చేత్తో ప్లే చేయమంటాను. ఫస్ట్ ఆల్రెడీ నాకు వచ్చు అని అంటున్నారు కదా వాళ్ళని, ఇప్పుడు జీ మేజర్ ఫ్యామిలీ ఏంటి చెప్పండి అంటే చెప్పలేరు. అదే నా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళని కీబోర్డ్ ఎదురుగుండా లేకుండానే జీ మేజర్ ఫ్యామిలీకి ఏమొస్తాయి చెప్పండి అంటే టకటక చెప్పేస్తారు, రిలేటివ్స్ ఏమొస్తాయి చెప్పండి అంటే టకటక చెప్పేస్తారు. ఎందుకు అని అంటే అది అలా అలవాటు చేస్తేనే ఆ ప్లేయింగ్ అనేది భయం లేకుండా ప్లే చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ మన చేతిలో కార్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నట్టు. సో అలాగా ఫస్ట్ బేసిక్స్ అన్ని అంత క్లియర్గా అలవాటు చేపిస్తాను. ఆ తర్వాత పాటలుకి బ్యాక్గ్రౌండ్ సులువుగా వేయడం ఎలాగా, తర్వాత రిలేటివ్స్తో కలిపి అందంగా ప్లే చేయడం ఎలాగా, తర్వాత ఎవరు ఏ పాట పాడినా అసలు ఎలా వెతకాలి, హైట్స్ వెతకడం గురించి కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్, తర్వాత ఫిల్లింగ్స్ ఎలా చేయాలి, ఇంటర్లోడ్ ప్రీలోడ్ ఎలాగా ప్లే చేయాలి, ఇవన్నీ కూడా చెప్తానండి. నెక్స్ట్ సరళి స్వరాలు రాగాలు ఇవన్నీ చెప్తారని అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా చెప్తానండి. అయితే ఏంటంటే అవి అవుట్ ఆఫ్ కోర్స్ అన్నమాట, అవన్నీ వచ్చిన వాళ్ళకి నేర్పవలసినవి నా ఉద్దేశంలో. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడంటే ముందు కూర్చోవడం నేర్చుకోవాలి, తర్వాత పాకడం నేర్చుకోవాలి, తర్వాత ఏదైనా సపోర్ట్ తీసుకొని నిలబడడం నేర్చుకోవాలి, ఆ తర్వాత ఎవరి సపోర్ట్ లేకుండా తనంత తనే నిలబడడం నేర్చుకోవాలి, తర్వాత నడవడం నేర్చుకోవాలి, ఆ తర్వాత రన్నింగ్ కానీ జాగింగ్ కానీ లేకపోతే కుంటాట్లు కానీ ఇవన్నీ ఆ తర్వాత నేర్చుకోవాల్సిన విషయాలు. సో అలాగా భావిస్తాను నేను, ఒక ప్రాసెస్ అంటూ తయారు చేశాను. ఆ ప్రాసెస్లో ఎవరు ఏ పాట పాడినా ఎలా ప్లే చేయాలి ఏంటి ఇదంతా ఓ ప్రాసెస్లో వెళ్ళిపోద్ది. ఆ ప్రాసెస్ తర్వాత సరళి స్వరాలు కానీ జంట స్వరాలు కానీ రాగాలు కానీ డెమినిషడ్ కార్డ్స్ కానీ ఆగ్మెంటెడ్ కార్డ్స్ కానీ లేదా కార్డ్ ప్రోగ్రెషన్స్ కానీ, అంటే కార్డ్ ప్రోగ్రెషన్స్ అంటే ఇప్పుడు స అంటే ఒక కార్డు, రీ అంటే ఒక కార్డు, గ అంటే ఒక కార్డు, సో వాటిల్లో ఏ స్వరానికి డెమినిష్డ్ వేయాలి, ఏ స్వరానికి సెవెంత్ పియానో కార్డ్ వేస్తే బాగుంటుంది, ఏ స్వరానికి మైనర్ వేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ అంటూ ఒక ప్లేయింగ్ వచ్చిన తర్వాత చేయవలసిన పనులు ఇవి. కానీ చాలామంది ప్రశ్నలు ఏమని అడుగుతున్నారంటే, నాకు ఆల్రెడీ జస్ట్ కూర్చోవడం ఒకసారి నేను కూర్చున్నాను కాబట్టి కూర్చోవడం తెలుసు, ఇప్పుడు పరుగు విధానం ఎలా ఉంటుందండి, మీరు పరిగెట్టిస్తారా లేకపోతే ముందే మేము పరిగెట్టాలా, పరిగెట్టగలమా మేము, ఇవన్నీ అడుగుతున్నారు. అసలు స్టార్టింగ్ అంటూ రావాలి కదా, స్టార్టింగ్ వస్తేనే మిగిలినవన్నీ వస్తాయి. ఆల్రెడీ నన్ను క్లాసెస్కి అడుగుతున్నారంటే మీకు కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టే కదా, సో అది ఎక్కడో బేసిక్స్లోనే ఉండి ఉంటుంది. ఎందుకంటే అందరూ ప్రాపర్గా ఒక దగ్గర నేర్చుకో, కొంతమంది కొన్ని ప్లేసెస్లో నేర్చుకుంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికో వెళ్ళడమో, లేకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకోవడమో, సొంతంగా నేర్చుకోవడమో, ఫ్రెండ్స్ దగ్గర చూసి నేర్చుకోవడం ఇలా ఉంటాయి. మనం ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉంటాం కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో దయచేసి వీడియో కంప్లీట్గా చూసి అప్పుడు కాల్ చేయండి, ఎందుకంటే ఒక్క క్షణం కాల్ చేసి ఆహా ఫీజు ఇంత ఓకే మరి క్లాసెస్ ప్రాసెస్ ఏంటండి అని అడుగుతున్నారు. క్లాసెస్ ప్రాసెస్ నేను ఆల్రెడీ చెప్పానుగా,
మీరు చూడకుండా నాకు కాల్ చేస్తుంటే నేను ఇది క్రిస్మస్ సీజన్ కదా అని క్రిస్మస్ సాంగ్స్ అన్నీ కూడా ఇవ్వాలి యూట్యూబ్కి అనుకున్నాను. నేను చేయాల్సినవి అనుకున్నవి అన్నీ కూడా అలా పెండింగ్ పడిపోతున్నాయి మీ డౌట్స్ క్లియర్ చేసేసరికి. దయచేసి వినండి కంప్లీట్గా, అప్పుడు నాకు కాల్ చేయండి. ఇంకా ఇది కాదు, ఏదన్నా వేరే డౌట్ ఉంటే పోను వాట్సాప్ వాయిస్ నోట్ అన్నా చేయండి. కాల్ చేసి వస్తుందా మేడం, ఖచ్చితంగా వస్తుందా అని అంటున్నారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి సార్, మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నేను చెప్పినంత మాత్రాన రాదు, ఆమె చెప్తుంది నాకు వచ్చేస్తుంది అని కాల్ చేయొద్దు. దయచేసి నేను నేర్చుకోవాలి, చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను నేర్చుకోవాలి. 3 మంత్స్లో వచ్చేలాగా చెప్తారట కాబట్టి నేను నేర్చేసుకుంటానని. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ మీద మీరు బిలీఫ్ పెట్టుకొని అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే చెప్పడం ఈజీ, నేర్చుకోవడమే కష్టంగా ఉంటుంది. ఎప్పుడు చెప్పడం నా బాధ్యతగా నేను చెప్పేస్తాను, నా దగ్గర ఆ స్టఫ్ అంతా ఉంది కాబట్టి నేను ఇస్తాను. సో నేర్చుకునే పూర్తి బాధ్యత మాత్రం మీదే.